హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓకేనా ఉందా ఉందా యా ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్టేబుల్గా ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్టేబుల్గా లేదని చెప్పే వాళ్ళు మహా అనుకుంటే అతి తక్కువ మంది ఉంటారు నెగిటివ్ పీపుల్ అంటే జనరల్ కూడా జనాలకి ఏంటంటే మంచిని చూసే కంటే చెడు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు సో కొంతమంది అంటే అంతమంది అని చెప్పలేం కానీ కొంతమంది మీడియా సంస్థలు లేదా కొంతమంది పెట్టుబడిదారులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అని చెప్తున్నారు మీరు కానీ మేము కానీ ఇన్వెస్టర్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరో చెప్పిన ఊహాజనితమైన వార్తలను నమ్మకుండా గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైతే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏదో ఉందో ఆ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందా లేదా చూడండి ఓకే దాన్ని అంతే కదా ఇక్కడ మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఊహాజనితం గవర్నమెంట్ అయితే తప్పు లెక్కలు చెప్పదు కదా గవర్నమెంట్కి వచ్చే రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఉంటది కదా గత ఏడాది కంటే ఈ ఏడాది ఈ మంత్ లో రిజిస్ట్రేషన్ వాల్యూ కానీ సంఖ్య కానీ ఎక్కువ ఉందా లేదా చూడండి కానీ అట్లా కాదు ఇప్పుడు పొలిటికల్ పొలికల్ కూడా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ చూపిస్తాయి కదా ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సిటీ రద్దు చేస్తామంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవును దాంతో ఒక్కసారిగా చాలా పెద్ద పానిక్ అయి క్రియేట్ అయిపోయిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయిందని చర్చ ఉంది ఎస్ తర్వాత ఆయన ఫార్మ్ విలేజెస్ అన్నారు అవును ఫార్మా విలేజెస్ అనేది ఆ రోజు జరిగిన ని కవర్ చేసిందా దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏంటి డెఫినెట్గా సరే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సర్కార్ ఏదైతే వచ్చిన తర్వాత సరే వాళ్ళ ప్రాధాన్యతలు పక్కన పెడితే తెలుసో తెలియకనో లేకపోతే వాళ్ళ విధానపరమైన నిర్ణయాలు లేకుంటే కన్ఫ్యూజ్ కానీ ఒక గందరగోళమైన పరిస్థితి అయితే క్రియేట్ అయింది ఏంటి కేసీఆర్ గారు ఏదైతే మెట్రో సెకండ్ లైన్ అని చెప్పేసి రాయదుర్గ ఉంటూ ఎయిర్పోర్ట్ అన్నదాన్ని ఆపేశారు లేదనుకుంటే ఫార్మాసిటీ ఏదైతే పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు సంబంధించిన ఫార్మాసిటీ ఒకసారి రద్దు చేస్తున్నట్టు ఒకసారి చెప్పారు లేదు లేదు రద్దు కాదు ప్రాధాన్యత క్రమంలో కొంత తగ్గిస్తున్నామని ఒకసారి చెప్పారు ఇంకోసారి నైన్ టౌన్షిప్ తీసుకొస్తున్నామని ఒకసారి చెప్పారు ఇంకోసారి ఫార్మా విలేజ్లు అని చెప్తున్నారు ఎంత గందరగోళమైన పరిస్థితి క్రియేట్ చేసినా లేదా కొంచెం ప్రాధాన్యత విషయంలో కొంచెం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనుకున్నా ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గందరగోళానికి గురి కాదు మహా అనుకుంటే క్రయ విక్రయాల్లో కొంత స్తబ్దత ఏర్పడుతుంది ఆ స్తబ్దత కూడా అంటే ఒక అడుగు వేస్తే రెండో అడుగు కాదు మూడో అడుగు కాదు నాలుగో అడుగు కాదు పెరగడానికే స్కోప్ వస్తుంది అనే చరిత్ర చెప్పిందో అది వాస్తవం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏపీ అండ్ తెలంగాణ విడిపోతుంది అనుకున్న టైంలో ఒకవేళ తెలంగాణ వస్తే అసలు హైదరాబాద్లో ఒక్కడు కూడా ప్లాట్ తీసుకోడు ఇల్లు తీసుకోరు ఇండ్లు ఫ్రీగా వస్తామని ప్రచారం జరిగిందా లేదా అంతా ఖాళీ అయిపోతుంది ప్రచారం ఇంకా బోర్డులు కూడా ఎవరైనా టూ లైట్ బోర్డు పెట్టినట్ట చూసారా మొత్తం టూ లైట్ బోర్డులో ఒక్కడు కూడా తీసుకోవట్లేదు అని చెప్పారు మరి అదే నిజమైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమల్ కావాలి కదా అది డమల్ కాకపోక డబల్ త్రిబుల్ ఫోర్ ఫైవ్ టెన్ ర్యాపిడ్ గ్రోత్ వచ్చి మొత్తం ప్రపంచమే నివ్వెరబోయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వైపు చూసిందా లేదా అంతేందుకు హైదరాబాద్ కాకుండా అమెరికాని శాసించిన ఏదైతే ట్రంప్ ఉన్నాడో ఆ ట్రంప్ కూడా హైదరాబాద్లోని ఖానామెట్లో రెండు ఎకరాలు తీసుకొని రెండు టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడా లేదా అవునా ఎస్ కా మీరు చూస్తే గూగుల్లో కూడా చూడండి ట్రంప్ కాక ఇన్ కోకాపేట అని ఉందా లేదా చూడండి అంతే ఎందుకు ట్రంప్ కూతురు సంబంధించిన ఏవైతే ఇవాంక ట్రంప్ వచ్చిందో ఇవాంక ట్రంప్ కూడా షాద్నగర్ ఏరియాలో తీసుకుందా లేదా ఓకే ఇట్లా అంటే వరల్డ్ వైడ్కి కూడా హైదరాబాదును ది బెస్ట్గా చెప్తున్నారు మనం చెప్పడం కాదు ఇక్కడ ఉన్నోళ్ళు నెగిటివ్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు అక్కడ ఉన్న మెర్జర్ పత్రిక అమెరికాకు సంబంధించిన మెర్జర్ పత్రిక రియల్ ఎస్టేట్ మీద రీసెర్చ్ చేసే సెంటరు వాళ్ళు కూడా మొత్తం ఇండియాలో ది బెస్ట్ నగరం ఏదన్నా ఉందంటే ఓన్లీ హైదరాబాద్ అని డిక్లేర్ చేశారు ఓకే బెంగళూరు కాదని చెన్నై కాదని అట్లాగే అహ్మదాబాద్ కాదని ఢిల్లీ కాదని పూణే కాదని వాటి పక్కన పెట్టి కూడా హైదరాబాద్ను ది బెస్ట్ నగరంగా ప్రకటించారు ఓకే ఎట్లా మీకు లివింగ్ కాస్ట్ లో చూసిన హైదరాబాద్ అంత చీప్ లివింగ్ కాస్ట్ ఇంకో దగ్గర ఉండదు హైదరాబాద్ లో జస్ట్ ఆరు వేల రూపాయలతో కూడా హ్యాపీగా బతికేయచ్చు హైదరాబాద్లో నీకు లాంగ్వేజ్ కూడా హిందీ మాట్లాడతావా ఇంగ్లీష్ మాట్లాడతావా ఉర్దూ మాట్లాడతావా తెలుగు మాట్లాడతావా గ్లోబల్ సిటీ ఇది మినీ సిటీ సో ఏ భాషనను నువ్వు మాట్లాడు పొమ్మని చెప్పేది రా రమ్మని ఆహ్వానించేది హైదరాబాద్ ఇంకా నీకు హైదరాబాద్లో ఏ లాంగ్వేజ్ రాకపోతే సైకల్ చేసినా కూడా నేను అక్కున చేసుకునే సిస్టమ్ హైదరాబాద్కు ఉంది అదే నువ్వు చెన్నైలోనూ ఇంకో దగ్గరికి వెళ్ళి హిందీ మాట్లాడుతుంటే కొట్టి పంపిస్తావు సో యాక్సెప్ట్ చేస్తాం ఎగ్జాక్ట్లీ అంతేకాకుండా నీకు స్థిరమైన గవర్నమెంట్ కూడా చాలా కాలంగా నీకు తెలంగాణలో ఉంది సో ఒకప్పుడు మీరు బాగా పర్ఫెక్ట్ నైంటీ సిక్స్ ఆ టైంలో తీసుకుంటే ది బెస్ట్ హైదరాబాద్కు ఐటి ఇట్లా వస్తున్నట్టే వచ్చి బెంగళూరుకి వెళ్ళేది ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎంగా ఉన్న టైంలో ఇక్కడ వస్తున్నట్టే వచ్చి అక్కడికి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు మాత్రం అక్కడికి వచ్చేటి కూడా ఇక్కడే వస్తున్నాయి రీసెంట్గా మీరు చూస్తుంటే ఏదైతే బెంగళూరు ఉందో బెంగళూరు ఐటీలో మేటీ అనుకున్నారు దాన్ని కూడా దీని ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ ఐటీలో కూడా మేటీ సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది పొలిటికల్ డెసిషన్ పైన డిపెండ్ అయ్యి పొలిటికల్ డిసిషన్ మీద అస్సలు డిపెండ్ అయ్యలేదు లేదు ఓకే హైదరాబాద్ భౌగోళిక వాతావరణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కువ హీట్ ఉండదు ఎక్కువ కూల్ ఉండదు ఇక్కడ తుఫాన్లు వచ్చే అవకాశం లేదు భూకంపాలు వచ్చే ఒక అవకాశం కూడా లేదు భూకంపాలు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్న హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ప్రధానంగా మనం తీసుకుంటే బెంగళూరు హైవే తీసుకుంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగూడలో వచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎలికట్టలో వచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చందనవెల్లిలో వచ్చింది అట్లాగే ఎయిర్టెల్ డేటా సెంటర్ వచ్చింది అట్లాగే మనకు మిగతా చాలా చోట్ల కూడా అదే అమెజాన్ లాంటి డేటా కూడా ఈ రోజు వచ్చింది డేటాకు కేంద్రంగా ఈ రోజు హైదరాబాద్ మారింది సేఫెస్ట్ ప్లేస్ సేఫెస్ట్ ప్లేస్ అంటే డేటా నీకు క్రాష్ అయ్యే అవకాశం లేదు కదా నీకు భూకంపాలు లాంటిది వస్తే డేటా క్రాష్ అవుతుంది భూకంపాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా డక్కన్ పీఠభూమి కావడం వల్ల ఈ అడ్వాంటేజ్ తో పాటు ఈవెన్ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ మనకి ఎలాంటి పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకు భూమి కావాలా ఆ భూమి కూడా చీఫ్ లేబర్ కావాలి ఆ లేబర్ కూడా చాలా తక్కువకు దొరుకుతారు అట్లాగే ఇక్కడ స్థిరమైన గవర్నమెంట్ ఉంది ఇంతకుముందు ఉన్నట్టు మహత్త ఘర్షణలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా లాభదాయకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ కంపెనీకి సంబంధించిన పెద్ద ఎత్తున వస్తున్నారు అట్లాగే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అట్లాగే వాటర్ సోర్స్ ప్రాబ్లం లేదు పవర్ సోర్స్ ప్రాబ్లం లేదు అట్లా కనెక్టివిటీ కూడా మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే ఏ ఏరియాకి తీసుకున్న హైదరాబాదు నగరానికి తొమ్మిది హైవేలు ఉన్నాయనుకుంటే ఈ తొమ్మిది హైవేలకు కూడా కనెక్టివిటీ అద్భుతంగా ఉంది ఏదైతే మీకు ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ కూడా అత్యంత అద్భుతం ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్న టైంలో జనాలంతా కూడా ఇంకా కొంతమంది విశ్లేషకులు అనుకున్న వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పాలంటే కొట్టే ఒక రకమైన కమ్యూనిస్టులు లేదంటే జర్నలిస్టులు విశ్లేషణ చేశారు హైదరాబాద్ కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎవరికి ఉపయోగం నా ఎడ్ల బండి పోతుందా నా ఆటో పోతుందా దీనివల్ల అసలు ఉపయోగమే లేదు అరే నా ఇంటి ముందు రోడ్డుకు బ్యాచ్ వరకు ఇంత తారేసే దిక్కు లేదు ఆడ రోడ్ ఎట్లేస్తారని విశ్లేషణ చేశారు కూడా వచ్చిందా లేదా ఎగ్జాక్ట్లీ అంటే చూసే ఎప్పుడైనా ఇన్వెస్టర్ చూడాల్సినది భవిష్యత్తును అసలు ఇన్వెస్ట్ చేయడం అనేది భవిష్యత్తు కోసం ఇప్పుడు నేను కష్టపడుతున్నా భవిష్యత్తులో కష్టపడలేను కష్టపడలేని స్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు దాచుకున్నది తోడుగా ఉండాలనేది ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం సో హైదరాబాద్లో సేఫ్గా ఇన్వెస్ట్ చేయచ్చు హ్యాపీగా సేఫ్ అంటే సేఫెస్ట్ రోజు హైదరాబాద్ హైదరాబాద్లో హ్యాపీగా చేయొచ్చు మీరు ఆ రోజు తీసుకున్న తెలంగాణ వస్తే ఫ్రీగా వస్తుంది అనుకున్నప్పుడు రాలా నోట్ల రద్దయినప్పుడు ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు బోలా కరోనా టైంలో కూడా మీరు చూస్తే కరోనా టైంలో బతుకుంటూ చాలా కాన్సెప్ట్ చేశారు కానీ కరోనా టైంలో కూడా ఫస్ట్ కరోనాలో హెచ్ఎండిఏ యాక్షన్ వేస్తే కోకాపేటలో సిక్స్టీ త్రీ సిఆర్ పర్ ఎకర్ పోయింది అదే థర్డ్ కరోనాకి వేస్తే హండ్రెడ్ సిఆర్ పర్ ఎకర్ పోయింది తగ్గిందా పెరిగిందా ఇండియాలో వంద కోట్ల ఎగ్జాక్ట్లీ సో నిత్య నూతనంగా పెరుగుతుంది ఇది ఆర్గానిక్ మోడల్ హైబ్రిడ్ మోడల్ కాదు అదే మీరు అమరావతిని తీసుకోండి ఏపీలో అమరావతిని తీసుకోండి అమరావతి అనేది అది ఆర్గానిక్ మోడల్ కాదు అంటే నీకు న్యాచురల్గా వచ్చిన డిమాండ్ కాదు అన్ న్యాచురల్గా ఒక సామాజిక వర్గం కోసం పెంచి పోషించిన రియల్ ఎస్టేట్ అది సో అక్కడ లక్షలు కూడా సరిగ్గా పలకం అని కోట్లలోకి తీసుకెళ్లారు ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని డెవలప్ చేశారు అక్కడ అమ్ముకున్న వాళ్ళంతా ఒక గట్టిగా చెప్పాలంటే అక్కడ నినిపిస్తున్న నినాదం ఏంటంటే కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు ఇట్లా వాళ్ళ ప్రయోజనాల కోసం ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసం హైబ్రిడ్గా డెవలప్ చేసిన రియల్ ఎస్టేట్ అది అది ఖచ్చితంగా పేకమేడలాగా కూలిపోతుంది ఆల్రెడీ ఒకసారి కూలిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా పేకమేడలాగా పేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు ఎందుకు నిలబడదు ఎందుకు నిలబడదు అంటే ఖచ్చిత ఒక రాజధాని రావడం వల్ల ఏ ఏరియా డెవలప్లు కావాలన్నా ప్రధానంగా ఉండాల్సింది ఫస్ట్ వాటర్ సోర్స్ తర్వాత పవరు ఆ తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆ తర్వాత ఎంటర్టైన్మెంటు ఆ తర్వాత హాస్పిటలిటీ వీటి అన్నిటికంటే ప్రధానమైనది రోడ్ కనెక్టివిటీ వీటికంటే కంటే ఇంకా అత్యంత ప్రధానమైనది ఎంప్లాయ్మెంటు ఈరోజు అమరావతిలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే ఎప్పుడు వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైనా సప్లై అంటే డిమాండ్ను బట్టి సప్లై పెరగాల సప్లైని బట్టి డిమాండ్ పెరగదు సో అమరావతిలో ఈరోజు గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఏంటి సో ఈ ఎంప్లాయ్మెంట్ వస్తదట వస్తదట వేరు వచ్చింది వేరు అంటే మీరు మూడు దశలు ఆల్రెడీ డెవలప్ అయిన దశ ఇప్పుడు బంజారా హిల్స్లో మనం ఆల్రెడీ డెవలప్ అయిన దశ ఈ డెవలప్ అయిన దశలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తెలివిగల నిర్ణయం కాదు ఎందుకంటే ఈడ ఆల్రెడీ ఇప్పటికే రెండు లక్షలు మూడు లక్షలు పర్ స్క్వేర్ ఏడ్ ఉన్నప్పుడు ఇది డబల్ కావాలంటే సిక్స్ ల్యాక్స్ కావాలా సిక్స్ ల్యాక్స్ కావాలంటే ఈ ఏరియాలో కొత్తగా ఏమొస్తుందని సిక్స్ ల్యాక్స్ అవుతుంది ఇంకా ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నాయి పబ్బులు ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి అన్నీ ఉన్న దగ్గర ఇంకేమి రాదు ఇది స్టార్ట్ చేసినట్టు కాబట్టి ఇక్కడ తీసుకోవడం తెలివిగల నిర్ణయం కాదు రెండోది ఏమో వస్తుందట కాబట్టి అక్కడ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఫార్మాసిటీ ఉంది ఫార్మాసిటీ వస్తుంది అనుకొని ఎగబడి ఎగబడి తీసుకొని ఉన్నారు కదా ఇప్పుడు ఫార్మాసిటీ క్యాన్సల్ అన్నారు ఇప్పుడు అటు తీసుకున్న వాళ్ళ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి అక్కడ అది తీసుకున్న వాళ్ళలో కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఆ ఎయిటీ త్రీ పర్సెంట్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఆ ప్లాట్లోనే తన కూతురు మ్యారేజ్ని దాచుకున్నారు ఆ ప్లాట్లోనే తన కొడుకు చదువుని దాచుకున్నారు ఆ ప్లాట్లోనే సొంతింటి కలర్ నిజం పెట్టుకున్నారు ఇవన్నీ ఈరోజు కల కలగా మారిపోతే ఆ కస్టమర్ కన్నీళ్ళు పెడతాడా లేదా అంతే కదా అట్లాగే ఈరోజు కూడా అక్కడ ఏదో వస్తుందంట పెట్టారు ఈరోజు అమరావతి కూడా ఏదో వస్తుందట వస్తుందట అంటే మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ రావచ్చు రాకపోవచ్చు అట్లాగే అక్కడ ఇక్కడ కాకుండా అభివృద్ధి స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్న ఏరియాలు ఉంటాయి చూడు అక్కడ తీసుకుంటే తెలివిగల నిర్ణయం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షాదినగర్ని తీసుకున్నా లేదనుకుంటే షాబాద్ తీసుకున్నా లేదనుకుంటే ఇటు యాదగిరిగుట్ట వైపు తీసుకున్నా లేదనుకుంటే ముంబై హైవే తీసుకున్నా ఇవి ఆర్గానిక్గా పెరుగుతున్నాయి ఒక్కసారిగా ఇట్లా పెరగకపోవచ్చు కానీ ఇట్లా పెరుగుతూ 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 దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాబాదే తీసుకుంటే షాబాద్లో చందనవేలిలో సెడ్జ్ వచ్చింది అక్కడ కటేర ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అమెజాన్ డేటా సెంటర్ ఉంది అట్లాగే మీకు పూర్తిగా కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీలు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదాని ఏ గవర్నమెంట్ మన గతంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ పెట్టినప్పటికీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఆపలేదు ఎందుకు ఆపలేదంటే ఆల్రెడీ అలకేషన్ జరిగింది కన్స్ట్రక్షన్ జరిగింది ఆల్రెడీ అక్కడ మనకు ప్రొడక్షన్ కూడా వచ్చేసింది ప్రొడక్షన్ వచ్చిన దగ్గర జనాలు పెరుగుతున్నారు జనాలు పెరిగే దగ్గర టీ సెంటర్ పెరుగుతుంది వద్దన్న జనాలు పెరిగిన దగ్గర టిఫిన్ సెంటర్ పెరుగుతుంది వద్దన్న జనాలు పెరిగే దగ్గర ఖచ్చితంగా కిరాణా షాపులు ఒకదానికి ఒకదానికి పెరుగుతూ పోతుంటుంది కాబట్టి ఆ ఏరియా గ్రోత్ని ఎవరు ఆపలేరు దానికి మనం కృత్రిమ క్రియేట్ చేయాల్సింది ఎగ్జాక్ట్లీ ఆర్గానిక్ వచ్చిందని ఆహ్వానించు హైబ్రిడ్ గా వచ్చిందని ఆహ్వానించు అమరావతి హైబ్రిడ్ హైబ్రిడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ తీసుకుంది ఎగ్జాక్ట్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది రాజధాని కడతా ఉంటున్నారు ఓకే చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దాదాపు పదమూడు పద్నాలుగు ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్ లాంటివి అక్కడికి వస్తున్నాయి ఎగ్జాక్ట్ ఎందుకు డెవలప్ కదా అంటున్నారు మీకు గతంలో ఇప్పుడు మీరు ఏదైతే ఫార్మాసిటీ అని చెప్పారో ఈ ఫార్మాసిటీకి సంబంధించి కూడా ఆల్రెడీ కేటీఆర్ గారితో ఎన్ని మూవీలు అయిపోయినాయి కొందరు ఆల్రెడీ కంపెనీలు కూడా స్టార్ట్ చేసినారు కొందరు రోడ్లు వేసుకున్నారు కన్స్ట్రక్షన్ చేసినారు అయినా సరే రాగానే రేవంత్ రెడ్డి గారు కాదంటే ఏమైంది అమరావతి కూడా గతంలో మీరు అన్ని డెవలప్ చేసిన అని చెప్పేసి ఆల్రెడీ సెక్రటరీ కూడా నిర్మాణం చేసినామని చెప్పేసి అన్ని చేసిన తర్వాత కూడా జగన్ గారు రాగానే ఏం చేశారు సో రేపు జగన్ గారు కూడా చేసే పరిస్థితి ఉండదే ఒక కాబట్టి నేనేమంటున్నా ఒక ఇన్వెస్టర్ తెలివి గల ఇన్వెస్టర్గా ఏదో వస్తుందంట అని మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆఫ్ ఆఫ్గా ఇబ్బంది పడే కంటే నీ లక్ష్యమే ఇన్వెస్ట్మెంటు నీ లక్ష్యమే ఇన్వెస్ట్మెంటు పది పెట్టి వంద సంపాదించాలనుకున్నప్పుడు స్థిరంగా ఉన్న హైదరాబాద్లో ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఫార్మాసిటీ అనేది సరే ప్రైవేట్ కంపెనీ ఎస్ అమరావతి రాజధాని అనేది ప్రభుత్వ నిర్ణయం అవును గవర్నమెంట్ అది వెనకపోవడానికి సంబంధించిన అవకాశం ఎందుకు ఖచ్చితంగా నేను వెనకపోతుంది కంటే కూడా అమరావతి రాజధాని అయితే కూడా నీకు ఉద్యోగాల కల్పన ఎంత ఉంటది ఇప్పుడు తెలంగాణలో ముప్పై రెండు జిల్లాలు చేశారు ముప్పై రెండు జిల్లాలు చేస్తే జిల్లా కేంద్రాల్లో వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత జిల్లా కేంద్రాలు డెవలప్ అయిన తీరేడుంది ఎగ్జాక్ట్లీ జస్ట్ రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇక్కడ ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభం ఉండదు అంటున్నా నేను ఇన్వెస్టర్ మీరు ఇంతకుముందు ముందు చెప్తున్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారే ఒక ఐదేళ్ల తర్వాత ఎంత రేటు పెరుగుతుంది అనేది చూసి ఇప్పుడు ఆ రేట్ కి అమ్ముతాడు ఎగ్జాక్ట్లీ సో అమరావతిలో పదిహేను ఏళ్ళ తర్వాత ఎంత రేట్ వస్తుందని చూసి ఇప్పుడు ఆ రేట్ పెట్టారు అంతే సో గ్రోత్ అవ్వాలంటే ఫిఫ్టీన్ టెన్ ఇయర్ టెన్ ఫిఫ్టీ చాలా చాలా టైం రాజధాని ఉండి కంటిన్యూస్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కూడా ఏంటంటే అమరావతిలో ఇందాక అనుకున్నట్టు కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఎందుకు లేదు అంటే అక్కడ ఏదైతే ఉందో కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఉంటో హైదరాబాద్లో కూడా ఎట్లాగైతే చంద్రబాబు ఒక సామాజిక వర్గానికి కావు హిల్స్ కానీ మాదాపూర్ కానీ ఎట్లా డెవలప్ చేసి తర్వాత వీళ్ళెవరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు కాదు ఎకరాల ఎకరాలు కొని రీఇన్వెస్ట్ చేసి అమ్మిపోయిన వాళ్ళు సేమ్ అమరావతిలో కూడా వాళ్ళకున్న ఎకరాల ఎకరాల భూమిని బిట్లు బిట్లుగా చేసి అమ్మిపోయే వాళ్ళ తప్ప వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు కాదు ఓకే ఓకే సో నేను ఇన్వెస్టర్ పక్షాన నేను మాట్లాడుతున్నది ఏంటంటే నేను అమరావతికి వ్యతిరేకం కాదు ఇన్వెస్ట్ తెలివైన ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో తెలిసో తెలియక పెడితే మీరు ఆశించినది వాస్తవం కాదు ఓకే ఎప్పుడు వాస్తవం అవుతుందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అయ్యి దానికి అనుగుణంగా జనాలు పెరగాల ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ దగ్గర ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే శాలరీ వస్తుంది శాలరీ వస్తే కొనుగోలు శక్తి పెరుగుతాయి కొనుగోలు శక్తి పెరిగితే ఇల్లు కడతారు ఇల్లు కడితే పిల్లలు ఉంటారు పిల్లలు ఉంటే స్కూల్స్ హాస్పిటల్ క్లబ్బు పబ్బు రిసార్ట్స్ షాపింగ్ మాల్స్ ఇట్లా పెరుగుతాయి లింక్ చైన్ ఎగ్జాక్ట్లీ ఇట్లా పెరిగే సోర్స్ ని ఆడ ఉందంటే పెట్టు నేను చెప్తుంది ఆ సోర్స్ అంతా ఉంది అట్లా జనాలు పెరుగుతున్నారు కంపెనీలు వచ్చినాయి అందుట్లో మేం పెట్టిన ప్లాట్కు కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉందని నువ్వు కల్లారా చూస్తే పోయిపెట్టు అట్లా కాకుండా సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న ప్రచారం వలన లేక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జరుగుతున్న బాగా ప్రచారం వలన లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ అవసరం కోసానికే హైబ్రిడ్గా బాగా ప్రాపగండ చేస్తే ఆ ప్రాపగండలో వాడి నువ్వు మోసపోవద్దని చెప్తున్నా నేను సో చెక్ చేసుకోవాలి ఇవన్నీ చెక్ చేసుకోవాలి సార్ చెక్ చేసుకో ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఎయిటీ త్రీ పర్సెంట్ పీపుల్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో ఈ మిడిల్ క్లాస్ అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ఆ ప్లాట్ను నమ్ముకునే కూతురు మ్యారేజ్ని డిజైన్ చేసుకుంటారు ఆ ప్లాట్ను నమ్ముకునే కొడుకు హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేసుకుంటారు భవిష్యత్ ఆ ప్లాట్ అంటే భవిష్యత్ వాళ్ళ భవిష్యత్ అది నీకు తెలిసే తెలియక ఆ భవిష్యత్ అయితే ఆశ ఉండాలి తప్పలేదు అత్యాశకు పోవద్దు అంటున్నా నేను అత్యాశకు పోయిన వాళ్ళే ఆగమవుతారు ఎక్కువ బీ ప్రాక్టికల్గా ఉండాలి లేకపోతే పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే కొత్తగూడ లేదనుకుంటే ఇక్కడకున్న కొండాపూరు లేదనుకుంటే కావూరిల్స్ లేదనుకుంటే మాదాపూర్ గచ్చిబోలి గండిపేటల్లో ఈ చుట్టుపక్కల ఉన్న తెలంగాణకు సంబంధించిన మాస్ ఎవరైతే బోరబండ ఉందో బోరబండకు సంబంధించిన వాళ్ళు కానీ లేదా షేక్పేటకు సంబంధించిన వాళ్ళు కానీ ఖైరతాబాద్ ఎంఎస్ మక్సాకి సంబంధించిన వాళ్ళు వీళ్లకు ఈ ఏరియాలు చాలా దూరమా అయినందుకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్లా అదే నీకు గుంటూరుకు సంబంధించిన వాళ్ళు కానీ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి నెల్లూరు ఒంగోలు వైజాగ్ రాజమండ్రి శ్రీకాకుళం వీళ్ళంతా కూడా ఈరోజు హైదరాబాద్లో వచ్చి గతంలోనే ఇన్వెస్ట్మెంట్లు చేసి లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదించారా లేదా ఆ తెలివితేటలు ఆ విషయ పరిజ్ఞానం ఖచ్చితంగా ఆంధ్రాకి సంబంధించిన పీపుల్ ఉంది కాబట్టే వాళ్ళు అమరావతి వైపు చూడరనేది అనేది నా విశ్లేషణ ఓకే ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా అంటే మన అవునన్నా కాదన్నా కొంత తెలంగాణకు సంబంధించిన నేపథ్యం ఉన్న వాళ్ళు నిజాం ఏలుబడిలో బతికిన వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏంటంటే దావత్ మీద ఉంటుంది ఇచ్చిన ఇంపార్టెన్స్ దాచుకోవడానికి మన వాళ్ళు ఇవ్వరు కానీ అదే ఏపీ పీపుల్కి అది కాదు బీ ప్రాక్టికల్గా ఉంటారు ఇంత పెడితే అంత వస్తుంది అనుకుంటేనే పెడతారు అమరావతి గురించి మాట్లాడుతున్నారు కదా కాదు మాట్లాడుతున్న వాళ్ళు ఇన్వెస్టర్స్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే లేదా ఆ వర్గాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళు మాత్రమే అమరావతి అమరావతి అంటున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నా విశ్లేషణ ప్రకారం సాధ్యమైనంత వరకు అమరావతిలో ఈ పెట్టుబడి ఎక్కువ పెట్టరు గతంలో కూడా ఆల్రెడీ తెలిసే ఎంప్లాయ్మెంట్ నాకు తెలిసిన ఒక పర్సను ఉద్యోగం ఏపీలో ఉంది కదని చెప్పేసి బండ్లగూడ జాగీర్లో ఆయనకున్న ఒక రెండు వందల గజాల ప్లాటును అమ్మేసి పోయిండు ఆరు నెలల తర్వాత విత్ ఇన్ సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిండు ఆయన అమ్మినప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ పోయింది ఆయన తిరిగి వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌజండ్ అయింది వన్ ఇయర్లో విత్ ఇన్ వన్ ఇయర్లో రేట్ ఎక్కువైందని చెప్పేసి ఆరు నెలలు తిరిగిండు నలభై మూడు వేలు అయిపోయింది మన వల్ల కాదేమని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ రీసెంట్గా వచ్చిండు ఎయిటీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అయింది ఇక తీసుకోలేన జెండా ఎత్తేసాడు సో హైదరాబాద్ అనేది ఇంకా చైన్ మోడ్లో ఉంది వెళ్ళిపోతూ ఉంటుంది ఖచ్చితంగా హైదరాబాద్ అనేది యూనిక్ మనం చెప్తున్నది కాదు మొత్తం ఎంటైర్ వరల్డ్ వైడ్గా అన్నీ ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ మీద ఆ గ్రోత్ మీద రీసెర్చ్ చేసే సెంటర్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రకటిస్తున్నాయి హైదరాబాద్ అనేది వరల్డ్లో కూడా ఫస్ట్ ప్లేస్ రావడానికి ఏకైక ఆప్షన్ ఉన్నది ఎందుకంటే మీకు ఏ ఏరియా పెరగాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకుంటే పెరగడానికి స్కోప్ లేదు సముద్రం ఉంది చెన్నై తీసుకుంటే సముద్రం ఉంది అట్లాగే మీకు ఢిల్లీ తీసుకున్నారనుకోండి పొల్యూషన్ ఉంది సో ఇంకా బెంగళూరు లాంటి ఏరియా తీసుకుంటే ఆల్రెడీ పెరిగింది అక్కడ ఓపెన్ ప్లాట్ను కూడా గజాల కింద కాకుండా పర్ స్క్వేర్ యాడ్ కింద కాకుండా పర్ ఎస్ఎఫ్ట్ కింద అమ్మే సిస్టమ్ ఉంది కదా సో ఒక్క హైదరాబాదే అందరికీ గట్టిగా చెప్పాలంటే హైదరాబాద్లో గంజికి లేనివాడు ఉన్నాడు నిత్యం బెంజిలో తిరిగేవాడు ఉన్నాడు